హరి ఓం. గురువుగారు, ఒక చిన్న సందేహం ఉందండి. ఏంటంటే, ఉపనిషత్తుల్లో చెప్పబోయిన బ్రహ్మం యొక్క గుణగణాలు ఏమిటి, లక్షణాలు ఏమిటి? అంటే అది నల్లగా ఉంటుందా, తెల్లగా ఉంటుందా, పొడుగ్గా ఉంటుందా, పొట్టిగా ఉంటుందా, అది ఏ ఆకారంలో ఉంటుంది, ఇంకా అది మంచిదా చెడ్డదా, దానికి ఎవరంటే ఇష్టం, ఎవరంటే ఇష్టం లేదు, ఇలాంటి అనేక సందేహాలు వస్తూ ఉన్నాయి. దీని గురించి నాకు ఒక వివరణ ఇవ్వండి. శిష్య, నీకు ఈ సందేహం ఎందుకు వచ్చింది? బ్రహ్మము ఇటువంటి గుణగణాలని, ఏదో ఒక రూపాన్ని కలిగి ఉండాలని నీకు ఎందుకు సందేహం వచ్చింది? ఏముంది, ఈ ప్రపంచంలో ఉండే అన్ని పదార్థాలు, అన్ని వస్తువులు, పంచభూతాలు, ఇక్కడ కనిపించే జీవులు అన్నీ కూడా ఏదో ఒక రూపాన్ని కలిగి ఉన్నాయి, ఇంకా ఏదో ఒక గుణగణాలను కలిగి ఉన్నాయి. మరి ఈ బ్రహ్మం కూడా అలాగే కదా ఉండాలి? వెనకటికి ఒక బావిలోని కప్ప, సముద్రం నా బావిలాగే ఉంటుందా, లేదంటే ఇంకొంచెం పెద్దదిగా ఉంటుందా? నా బావి గుండ్రంగా ఉంది, సముద్రం గుండ్రంగా ఉంటుందా, చతురస్రాకారంగా ఉంటుందా అని అడిగిందంట. అలా ఉంది నువ్వు అడిగే ప్రశ్న. అంటే ఈ పంచభూతాలు, ఇక్కడ కనిపించే జీవులు, గ్రహాలు, నక్షత్రాలు, ఆకాశము, వీటన్నిటికంటే భిన్నంగా ఉంటుందా బ్రహ్మము? వీటన్నింటి గుణగణాలతో ఆ బ్రహ్మాన్ని, వీటి యొక్క లక్షణాలతో ఆ బ్రహ్మాన్ని పోల్చి చూడడం కానీ, వీటిని వివరించేదానికి సృష్టించిన ఈ భాషతో ఆ బ్రహ్మాన్ని వర్ణించడం కానీ సాధ్యం కాదా? సరేలే, కానీ ఇప్పుడు సినిమా హాల్లో సినిమా తెర ఉంటుంది కదా, ఆ తెర మీద కాంతి అనేక రంగులతో కలిసి కాంతి అలా కదులుతూ ఉంటుంది. ప్రొజెక్టర్ నుంచి వచ్చే కాంతి అలా ఒకే రకంగా పడకుండా వెంట వెంటనే కదులుతూ ఉంటుంది. అలా కాంతి కదలడం వల్లనే మనకు అక్కడ సినిమా అనేది కనిపిస్తూ ఉంది. దీన్ని ఒప్పుకుంటావు కదా? కానీ ఆ కాంతి దేని మీద అయితే పడుతుందో ఆ తెర ఎటువంటి కదలికలు లేకుండా స్థిరంగా ఉండాలి. ఆ తెర కనుక కదులుతూ ఉంటే, ఇక కాంతి కదులుతుంది, తెర కదులుతుంది, రెండూ కదిలేటప్పుడు దృశ్యము, సినిమా అనేది మనకి రాదు. ఏదో ఒక్కటైనా స్థిరంగా ఉండాలి, అప్పుడే మనకి అందులో దృశ్యం ఏర్పడుతుంది. అలాగే మీ ఇంట్లో ఉండే టీవీని చూడు, టీవీలో అనేక బొమ్మలు కనిపిస్తూ ఉంటాయి, కానీ ఆ బొమ్మలన్నీ అనేక రంగుల్లో ఉంటాయి, కానీ టీవీ స్క్రీన్ మాత్రం ఏ రంగు లేదు, నల్లని రంగులోనే ఉంటుంది. టీవీ స్క్రీను తెలుపు, ఎరుపు, బులుగు, ఇలాగ రకరకాల రంగుల్లో మారుతూ ఉంటే టీవీ స్క్రీన్ మీద దృశ్యం అనేది కనపడడం సాధ్యమవుతుందా, బొమ్మలు కనపడడం సాధ్యమవుతుందా? అవదు కదా. ఇప్పుడు ఒక డ్యాన్సరు అనేక రకాల భంగిమలతో ఎగురుతూ, వంగుతూ, రకరకాల భంగిమలతో అద్భుతమైన డ్యాన్స్ వేస్తాడు. అతను డ్యాన్స్ వేసే ఫ్లోరు అలాగే అటు ఇటు కదిలిపోతూ ఉంటే అక్కడ డ్యాన్స్ వేయడం సాధ్యమవుతుందా? అవదు కదా. అంటే ఒక దృశ్యం ఏర్పడాలి అంటే దానికి ఒక ఎటువంటి కదలికలు లేని, నిశ్చలంగా ఉండేటువంటి ఒక స్థిరమైన ఫౌండేషన్ అవసరం. ఆ ఫౌండేషన్ మీదే ఈ దృశ్యము, ఈ ప్రపంచాలు, ఇవన్నీ సాధ్యమవుతాయి. కదలని ఒక స్థిరమైన ఫౌండేషన్ మీదే కదలికలు సాధ్యమవుతాయి. ఆల్రెడీ కదిలే ఫౌండేషన్ మీద కదలడం ఎలా సాధ్యమవుతుంది? మనం పడిపోతాం కదా. అందులో ఎటువంటిది మనం ఏం చేయలేము, డ్యాన్స్ వేయలేము, సినిమా వేయలేము, టీవీ రాదు. ఇంకా చిత్రకారుడు ఒక క్యాన్వాస్ మీద అద్భుతమైన పెయింటింగ్ వేస్తాడు. ఆల్రెడీ ఆ క్యాన్వాస్లో అనేక రంగులు కలిసిపోయి ఉంటే అతను పెయింటింగ్ వేయగలడా? క్యాన్వాస్ శుద్ధమైన తెల్లని రంగులో ఉంటే అద్భుతమైన పెయింటింగ్ వేయగలడు. అంతెందుకు, మీ ఇంటికి పెయింట్ వేసేటప్పుడు కూడా ముందు తెలుపు రంగు వేస్తారు. ఎందుకు? తెలుపు రంగు మీద అన్ని రంగులు కనిపిస్తాయి. తెలుపు రంగులో, తెలుపు రంగుకి ప్రత్యేకమైన రంగు అంటూ ఏమీ కాదు, అది అన్నీ కలిసి ఉంటాయి. ఆ రంగులు అన్నీ కలిసి తెలుపుగా మారుతుందంట. అలాగే ఈ బ్రహ్మము కూడా ఒక గుణాన్ని కలిగి ఉంటే, ఒక రూపాన్ని కలిగి ఉంటే, ఒకరంటే ఒకరి పట్ల రాగమో, ఇంకొకరి పట్ల ద్వేషమో కలిగి ఉంటే, ఆ బ్రహ్మమును ఆధారం చేసుకొని ఇన్ని రూపాలు, ఇన్ని గుణాలు,
ఇన్ని రకాల జీవరాశులు, ఇన్ని రకాల ప్రపంచాలు ఇవన్నీ కూడా రాలేవు. ఆల్రెడీ మట్టికి ఒక ఆకారం ఉంటే, మట్టి ఒక గోళాకారంలోనో చతురస్రాకారంగానో ఉంటే మట్టిని కుండగా ఎలా తయారు చేయగలవు? ఆల్రెడీ చతురస్రాకారంగా ఉన్న మట్టితో కూజ ఎలా తయారు చేయగలవు? అదే మట్టితో కుండను తయారు చేసావు, మూతను తయారు చేసావు. ఇప్పుడు ఆ మట్టికి ఏ ఆకారం వచ్చింది? అన్ని ఆకారాలు దాంట్లోంచి నువ్వు సృష్టించిన ఆ మట్టి యొక్క ఒరిజినల్ ఆకారం ఏమిటి? ఏ ఆకారము లేదు. లేదు కాబట్టి దాంతో అన్ని వస్తువులు తయారు చేయగలిగావు. మరి ఇలా చిన్న చిన్న వస్తువులు తయారు చేయాలంటేనే దానికి కావలసిన పదార్థానికి ఎటువంటి ఆకారము ఉండకూడదు. మరి ఇంత పెద్ద బ్రహ్మాండము, ఇంత పెద్ద సృష్టి, ఇన్ని రకాల జీవులు, ఇన్ని రకాల మనస్సులు, ఒక్కొక్క మనసులో అనేక రకాల వికారాలు, ఇంత సంక్లిష్టమైన సృష్టి రావాలి అంటే ఈ సృష్టికంతా ఆధారభూతమైనటువంటి ఆ బ్రహ్మ పదార్థం 100.00000 అబ్సల్యూట్లీ దాంట్లో అంతంటే అంత వికారం కానీ, అంతంటే అంత ఏదో ఒక గుణగణాలు, తెలుపు ఎరుపు, వేడు చల్ల, వేడిగా ఉండడం చల్లగా ఉండడం, ఇటువంటి గుణగణాలన్నీ 0%, అబ్సల్యూట్ 0% ఉండాలి. ఏమి ఉండకూడదు, అబ్సల్యూట్ 0%. అంత ప్యూర్గా, అంత స్వచ్ఛంగా ఉండాలి అది. అప్పుడు మాత్రమే దాంట్లో నుంచి ఇంత వైవిధ్యమైన సృష్టి సాధ్యమవుతుంది. ఇప్పుడు బంగారాన్నే ఎందుకు ఆభరణాలకి వాడతారు? బంగారం మెత్తగా ఉంటుంది, సులభంగా వంగిపోతుంది. ఇనుముని ఎందుకు వాడరు ఆభరణాలు తయారు చేసేదానికి? ఇనుము గట్టిగా ఉంటుంది, వంగదు. అలాగే ఈ బ్రహ్మము ఏదో ఒక గుణాన్ని కలిగి, ఏదో ఒక రూపాన్ని కలిగి, ఏదో ఒక ఆకారాన్ని కలిగి ఉంటే దానితో ఇన్ని రకాలు తయారు చేయడం సాధ్యం కాదు. అది అంత స్వచ్ఛంగా, నిర్గుణంగా ఉండాలి. ఎంత నిర్గుణంగా ఉంటుందో అంత చైతన్యవంతంగా ఉంటుందన్నమాట అది. ఆహా గురువుగారు, నాకు కూడా ఒక ఐడియా వచ్చింది. కరెంటు చైతన్యానికి దాదాపు చాలా దగ్గరి ఉదాహరణగా మనం అనుకోవచ్చు కదా. ఈ కరెంటు చల్లగా ఉండదు, వేడిగా ఉండదు, కానీ అదే కరెంటు మనకి ఫ్రిడ్జ్లో చల్లదనాన్ని, గీజర్లో వేడిని, ఏసీలో చల్లదనాన్ని, చల్లని గాలిని, ఇంకా హీటర్లో వేడి గాలిని ఇస్తూ ఉంది. ఎందుకంటే అది నిర్గుణం కాబట్టి. అది మనకి ఏమైనా ఇస్తుంది, దాంతో ఏమైనా చేసుకోవచ్చు కరెంటుతో, ఎందుకంటే అది ప్యూర్ చైతన్యం, దాంతో ఏమైనా చేసుకోవచ్చు. ఆల్రెడీ దానికి కొన్ని గుణగణాలు కనుక ఉండి ఉంటే, అది చల్లగా ఉండుంటే దాన్ని మనం వేడి చేసేదానికి ఉపయోగించలేము, వేడిగా ఉంటే చల్లగా చేసేదానికి ఉపయోగించలేము. ఇప్పుడు అర్థమైంది. హరి ఓం.